2024 నాటికి ఆంధ్ర అప్పుల భారం దగ్గర దగ్గర ఒక 6 లక్షల కోట్ల దాకా వెళ్ళింది. రేపు ఎవరు గెలిచినా కూడా మళ్ళీ ఆ పార్టీ ఏమంటుంది, మేము అవే సంక్షేమ పథకాలు ఇస్తాం, కంటిన్యూ చేస్తాం, మీరేం వర్రీ అవ్వకండి, ఎక్స్ట్రా ఇంకో 5,000 10,000 ఎక్స్ట్రా పెంచుతాం కానీ తగ్గించామని అంటారు. సరే, దీనివల్ల రాష్ట్రం పరిస్థితి ఏమైపోతుంది అంటే, ఇంకా ఈ డబ్బులు పంచిపెట్టుకుంటే జనాలకి, ఇది వరకు ఓటు వేయడానికి 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు లీగల్గా 5 సంవత్సరాలు ఇస్తున్నారు, లీగల్గా ఇస్తున్నట్టే ఓటు వేయడం కోసం. దీనివల్ల రాష్ట్రం పరిస్థితి ఎట్లా అయిపోతుంది సార్? అంటే ప్రతి ఒక్కడు ఇంక అదే మొదలు పెట్టేస్తున్నారు, మాకు ఇదే సంక్షేమ పథకం లేకపోతే మేము ఓటు వేయం. అంటే రాష్ట్రం పరిస్థితి ఏమవ్వదు, నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోతుంది. రాష్ట్రంగా బాగానే ఉంటుంది, ఇప్పుడు ఉండటానికి బాగానే ఉంటుంది, ఏముంటుంది ఇప్పుడు మన వరకు నా నేను అయిపోతుంది, మా జనరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ మీ జనరేషన్ వరకు కొంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది, డబ్బులు ఇస్తానికి ఉండవు, అప్పులు చేయటానికి ఉండవు, అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కళ్ళ నెత్తి మీద సెంట్రల్ కానీ స్టేట్ కానీ అప్పులు చూసుకుంటే 3-3 లక్షల పైన ఒక్కొక్క తల మీద ఉంటుంది. సో అది పెరుగుతుంది, అది 10 లక్షలకు వెళ్తుంది. కానీ మన జీడిపి మాత్రం ముందుంటుంది, టాప్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా మనం జీడిపి ఉంది, ఎందుకంటే అంబానీ గారు ఈ సంవత్సరం 12 లక్షల కోట్లు ఏదో ఆయనకు లాభం వచ్చిందంట, అందుకని మన జీడిపి పెరిగింది. మనం మాత్రం అప్పులు పాలైపోతాను, సెంటర్ అప్పులు పాలవుతుంది, స్టేట్ అప్పులు పాలవుతుంది, జీడిపిలు పెరిగిపోయినాయి, వీఆర్ షైనింగ్ అనుకుంటున్నాం మనం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిపోయింది అనుకుంటున్నాం. పేదరిక నిర్మూలన సార్, ఏ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పే మాట పేదరిక నిర్మూలన. కానీ అలాంటి పేదవాడు ఈరోజు అప్పు తెచ్చుకున్నాం, ఏదో వాడి అవసరాల కోసం 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుని వాడి అకౌంట్లో ఉన్నా, లేదంటే కనుక వాడు ఒక ఇల్లో కారో కొనుక్కున్నా, వాడికి వచ్చే సంక్షేమ పథకాలన్నీ తీసేసి అన్నీ చేస్తున్నారు. ఒక పేదవాడు ధనికుడు అవ్వకూడదా? అయితే కనుక ఒకవేళ అది అప్పులుగా తెచ్చుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక రూపాయి రావచ్చు, వాడు ధనికుడు అయ్యేటప్పటికి మొత్తానికి వాడి లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే వాడికి ఉన్న పథకాలన్నీ తీసేయడాలు కానీ అన్నీ చేస్తున్నారు. నిజంగా పేదవాడిని పేదవాడుగానే ఉంచాలా ఓట్ల కోసం? కాదు కాదు కాదు, అంటే ఇది 1-2 చోట్ల మీరు ఎట్లా అనుకోవచ్చు, కానీ నేను పేదవాడిని అండి, నాకు నెలకి 3,000-4,000 సంపాదించేవాడిని నేను. ఇవాళ 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాను, సంపాదిస్తే నాకు ఇంకా 10,000-20,000 గవర్నమెంట్ ఇచ్చే తీసుకోవాలనుకోవటం నా తప్పు కదా, వాళ్ళ తప్పు కాదు. అంటే ఈ ఉన్న ప్రజల్ని అందరినీ సూపర్వైజ్ చేసి కరెక్ట్గా చేయటానికి వీళ్ళ దగ్గర మెషినరీ ఉందా లేదా, వాళ్ళు సరిగ్గా చేస్తే యాక్చువల్గా చేసేయచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఏదో వచ్చి 5,000 రూపాయలు నా కారు దొరుకుతుంది. నేను అప్పుడు ఎప్పుడో ఒకసారి మారుతి కారు 20,000 కారు కొనుక్కున్నాను, అంటే అప్పటికే 3 లక్షల కారు ఉన్నప్పుడు 20,000 పాత మారుతి 800 నేను ఆ రోజు నాకు పెద్ద మంచి కారు కొనటానికి లేక ఈ కారు కొనుక్కున్నాను 20,000. సో అట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక లేనివాడు కొన్నాడు అనుకోండి, 5,000-10,000 కూడా కార్లు దొరుకుతాయి, కొనుక్కుని అతనికి ఏ పరిస్థితిలో కొనాల్సి వచ్చిందో కొనేవాడు అనుకోండి. అతనికి రాయితీలు తీసేయాలంటే తీసేయకూడదు అంటే, బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే మన రూల్ బుక్లో మన కారు ఉన్నవాడికి ఇవ్వకూడదని మనం పెట్టుకున్నప్పుడు ఆ కారు కొన్నాడు కాబట్టి ఇవ్వకూడదు అంటారు. ఇది కరెక్టా తప్ప అంటే మళ్ళీ మొదటికి వెళ్ళాలి మనం. సో అట్లా ఒకళ్ళిద్దరికి ఇబ్బందులు జరుగుతాయి, అది తప్పదు అది. సో దాని ప్రకారం మనం ఎట్లా వెళ్ళాలనేది మనం ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళంటే ప్రభుత్వాన్ని అంటానికి లేదు, ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వమే అది. ఇకపోతే పేదవాడు కావాలి. ఇప్పుడు చాలా మొన్నటిదాకా ఇప్పుడు రేషన్ వైట్ కార్డు మర్చిపోయారు, కానీ మీరు ఇంతకుముందు ప్రతి ఇంట్లోనూ వైట్ రేషన్ కార్డు ఉండేది. అవును సార్. ప్రతి ఇప్పుడు కూడా మనకి ఎందుకు రేషన్ కార్డులు ఎంతమంది ఉంటున్నారు, రేషన్ కార్డుల కింద వైట్ రేషన్ కార్డుల కింద ప్రజల మీన్ అంటే సెన్సస్ తీసుకుంటే జనాభా లెక్కలకి ఎంత తేడా ఉంటుంది. మన 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రాలో, ఇక్కడ 4 కోట్ల మంది ఉంటే ఇవాళ కార్డులు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి 2 కోట్లు? 2 కోట్ల కార్డులు ఉంటే ఇంటికి 4 ముగ్గురు ఉంటే 5 కోట్లు అయిపోయారుగా, అప్పుడు అందరూ వైట్ రేషన్ కార్డు ఉన్నట్టేగా. మరి రంగు రేషన్ కార్డు కూడా ఉందిగా, పింక్ రేషన్ కార్డు ఉందిగా. మరి ఆళ్ళెవాళ్ళు వీళ్ళెవాళ్ళు ఎందుకు వచ్చినాయి, డబుల్ ఎంట్రీ సెట్ వస్తున్నాయి, ఏది మనం చెక్ చేసుకోవట్లేదు. ఆధార్ కార్డుకి లింక్ చేసుకుంటే ఓటింగు దొంగ ఓట్లు పోతాయి, ఈ దొంగ రేషన్ కార్డులు పోతాయి, ఈ పావర్టీ కూడా సగం లెక్కలు తేలిపోతాయి, ఇవన్నీ తేలుతాయి. బట్ మనలో మన ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి. తప్పులు జరిగిన వాటి తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. మనము డబ్బులు తీసుకుని ఓట్లు వేసేస్తున్నాం.
సార్, ఇక్కడ ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తున్న అప్పు ఏదైతే ఉందో అది ప్రజల్లోకి చాలామందికి అవేర్నెస్ ఉండదు సార్. అసలు పైనుంచి సెంట్రల్ నుంచి అమౌంట్ వస్తుంది, తీసుకొస్తున్నాం, ఈ సంక్షేమ పథకాలకు మేము ఉపయోగిస్తామని చెప్పని అక్కడ వరకు చెప్పడం జరుగుతుంది, అనౌన్స్ చేయడం జరుగుతుంది, దాన్ని గొప్పగా చెప్తారు, రైట్ సార్? కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ప్రజల్లోకి అవగాహన లేనిది ఏంటంటే ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో చెప్పి అక్కడ ఏం చెప్పి అప్పును తీసుకొస్తున్నారు, దేనిని తనఖా పెట్టి అక్కడ అప్పును తీసుకొస్తున్నారు అనేది చాలామందికి అవగాహన ఉంటుంది. ఇది చెప్పి తీసుకురారు అక్కడ ఏమంటే మనకి ఒక లిమిట్ ఉంటుంది, ఇది స్టేట్ ఇంతవరకు అప్పు చేయవచ్చు అనేది వాళ్ళకి ఏదో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం చేస్తూ ఉంటాం. అదేంటంటే ఇప్పుడు మనం కార్పొరేషన్స్ పేరు నుంచి మళ్ళీ సెపరేట్గా తీసుకుంటాం. మామూలుగా స్టేట్ గవర్నమెంట్ చేసేది కాకుండా ఇప్పుడు ఆయన చెప్పిన 600,000 కోట్లు కాకుండా ఇంకో 2-3 లక్షల కోట్లు ఉంది. అవి విచిత్రం వివిధ స్టేట్ కార్పొరేషన్స్ అప్పులు చేసినాయి అంటే 8 లక్షల కోట్లు ఉంటుంది అప్పుడు. సో అవి ఏంటంటే వాళ్ళకి ఒక పరిధి పెట్టారు, వాళ్ళు అంత అప్పు చేయొచ్చు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్లకి 2,000 కోట్లు అప్పు తీసుకున్నాను అనుకోండి, ఆ 2,000 కోట్లు రోడ్లకే పెడితే ప్రాబ్లం ఉండదు. రోడ్లకని తీసుకుని ఇక్కడ ఇంకోటి ఏదో ఇప్పుడు అమ్మఒడో లేకపోతే ఇంకోటి దానికి పోయి పెట్టానుకోండి, ప్రాబ్లం ఆ భారం అనేది ప్రజల మీద పడుతుంది. అది ఎట్టకు పడుతుంది, అప్పు చేసేదంతా ప్రజల మీదే పడుతుంది. ఏదైనా ప్రజల మీద పడుతుంది. ప్రజల సొమ్ము కాక ఎవరైనా జేబులో సొమ్ము తీస్తారేంటి? ఇప్పుడు భారతదేశంలో 4% దగ్గరే ఉంది డబ్బు. ఆ 4% మనకి ఇచ్చి మనం ఏం చెయ్యం? ఇప్పుడు మనం చేసే ట్యాక్స్ల్లో నుంచి వాళ్ళకి రాయితీలు ఇస్తాం. యాక్చువల్గా ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనకి ఏదో రాయితీలు ఇస్తున్నారు అనుకుంటున్నాం, మనకిచ్చే రాయితీలు అంతా ఎంత? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చెప్పే లెక్క ప్రకారం 280 కోట్లు ఎంత ఉంటే 2 లక్షల కోట్లు రాయితీలు కింద ఇచ్చారు అంటున్నారు కదా. ఈ లెక్కన అన్ని స్టేట్స్ భారతదేశంలో అన్ని స్టేట్లు కలిపితే రాయితీలు అన్నీ కలిపితే ఒక 100 లక్షల కోట్లు అయ్యి ఉండొచ్చు. 30 మందికో 40 మందికో 25 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారు. మరి ఇవి మీరు చెప్పే లెక్క ఎవరికి 140 కోట్ల మంది సంగతి మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఇచ్చిన 25 లక్షల కోట్లు ఎంతమందికి ఇచ్చారు? 30-40 మందికి కల్పించారు. ఏది ధర్మం, ఏది న్యాయం? ఇది ఎక్కడ దీన్ని అసలు ఎవరిని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారా, అడిగేవాళ్ళు ఉన్నారా? వీళ్ళకి ఇచ్చేస్తే అన్యాయం జరిగిపోతుంది, దుర్మార్గం జరిగిపోతుంది, అప్పులు చేసి ఇచ్చేస్తున్నారు. అసలు వాళ్ళు మన సొమ్మెత్తుకు వెళ్ళిపోతుంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చేస్తున్నాం మనం. వాళ్ళు గవర్నమెంట్లో తీసుకున్న అప్పే అది, దాన్ని మాఫ్ చేసేస్తున్నాం. మాఫ్ చేసి ఎవరి మీద వేస్తాం? మళ్ళీ వీళ్ళ మీద వేస్తాం. పురగాలు ఏమనేవారు, ట్యాక్స్ మేము కడతా అంటే వీళ్ళు తినేస్తున్నారు, దుర్మార్గులు దుష్టులు అడుక్కు తినేవాళ్ళ వీళ్ళంతా అంటున్నారు. వీళ్ళు అడుక్కు తినేవాళ్ళంతా డబ్బులు ఇస్తుంటే ఇది వాళ్ళు తినేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. అది జరుగుతుంది, బట్ మనం మాట్లాడతలేదు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాస్ దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.